రామగుండం కార్పొరేషన్ పరిధిలో రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మినీ ఏటీఎం సెంటర్లపైన ప్రజానీకం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు సరి అయిన సర్వీస్ ఇవ్వకుండా ఇలాంటి సెంటర్లకు పర్మిషన్లు ఇస్తూ మా డబ్బు మేము తీసుకోవడానికి వారికి కమిషన్లు ఇవ్వాల్సి వస్తుందని, బ్యాంకులు సరిపడ డబ్బు అందిస్తే ఇలాంటి బాధలు ఉండవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మన గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో బ్యాంకింగ్ వ్యవస్థ చాలా దారుణంగా దయనీయంగా తయారైంది. మనకు 100% సర్వీస్ ఇచ్చి వినియోగదారులకు సేవలు అందించవలసిన బ్యాంకింగ్ రంగం నేడు గవర్నమెంట్ మూలాన, కేంద్ర ప్రభుత్వం మూలాన నల్లధనం తీసుకొస్తానని చెప్పేసి ఉన్న కరెన్సీని బ్యాన్ చేసి కరెన్సీ మనకు మిగులుబాటు లేకుండా చేసి కొత్త కరెన్సీ రాకుండా ప్రైవేటు సెంటర్ వాళ్లకు, ఏటీఎం సెంటర్ వాళ్లకు పర్మిషన్ ఇస్తే ఈరోజు బ్యాంకు నుంచి కమిషన్ తీసుకోవడమే కాకుండా పబ్లిక్ నుంచి కూడా 1,010 రూపాయల చొప్పున కమిషన్ తీసుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టే వ్యవస్థ ఈరోజు తయారైంది. దయచేసి దీనిపై ప్రతి సంఘాలు స్పందించి దీన్ని ఖండించాల్సిన అవసరం.